हाई फ्रेंड्स, माय नेम इज वैटम रेड्डी। मैं चूस्ट वैटम रेड्डी फार्मिंग चैनल। फ्रेंड्स, मैं टॉपिक तुमदो तारीख जुलाई 2023 9th जुलाई 2023 रोजु ये रंगु कोल्ल मीद विजय साधिस्ते मैं वीडियो चूदा। वीडियो स्टार्ट मुझे मैं टीम मेंबर्स अंदर नीचे अप्पटिलागे रिक्वेस्ट अदे अंदर तेस एवर मैं चैनल फस्ट टाइम विजिटो एवरते मैं चैनल इंतवर सब्सक्राइब कंपलसरी सब्सक्राइब चुस्को पक्न बेलैक प्रेस एंकंत मैं चैनल रेगुलर इलांट कलर अपडेट वीडियो तो पटा को संबंधी वीडियो को ट्रीटमेंट को पेंपका इला अन्नी रकल वीडियो वस्तू उ कंपलसरी सब्सक्राइब पक्न बेलैक प्रेस। ओके, मैं टापिक टापिक फस्ट मैं नक्षत्र चूदा। नक्षत्र उत्तराभद्र उत्तराभद्र नक्षत्र मोतम इदे नक्षत्र जो यह नक्षत्र में यह रंग कोल गेलिए चूस्ते इकड़ नेमल कोड़ीद काकी गेल पिंगल अने नेमल काकी गेल अलागे डैग अने काकी नेमल गेल उत्तराभद्र नक्षत्र एवरते नक्षत्र प्रकार दबलाटाड़को इनफर्मेस केवल वालमे वीडियो मन फोटो तो सह यह रोज वीडियो अच्छे चयन जरिए फोटो अंटे फस्ट गेलिए रंगल तरह गेलिए रंगल फोटो तरह ओड़पय रंग पेर्ल तरह ओड़पय रंग फोटो यह विधा उन्माटी मैं वीडियो कच्चे मतलब कंपलसरी लाइक चेक मैक्सीम अंदर की षेर चेयर ट्रई चाहिए। ओके फ्रेंड्स, ओके मैं टापिक टाइमिंग वे उदय 6 गंटल नीचे 8:20 उदय 6 गंटल नीचे 8:20 मध्यकाल इक मैक्सीम अन्नी रंगल विजय साधे अवकाश की कोड़ का डाग బాగా బొంగ తెలుపు కుసి తెలుపు రెక్కల్లో తోకలో తెలుపున కోడి కాకి డాగలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే రంగులు అన్నమాట. కనుక ఎవరైనా సరే ఈ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకి డాగలను కేవలం కోడి కాకి డాగలను కనుక పెట్టుకుంటేనే గెలుస్తారు. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచిన చెప్పి కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకులు, కోడి రసంగులు, కోడి డాగలు, శుద్ధ డాగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకోమంటే పక్కన ఓడిపోయే చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక మనం ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వెళ్ళే ముందు గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వెళ్దాం. చూడండి, మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. చూడండి, ఓడిపోయే రంగులన్నీ ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులైతే కనిపిస్తున్నాయో, ఏ కోళ్ళు అయితే కనిపిస్తున్నాయో, ఈ కోళ్ళన్నీ కూడా ఈ టైమింగ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు అన్నమాట. కనుక ఈ టైమింగ్స్లో మనం ఇలాంటి కోళ్ళని దెబ్బలాట పెట్టుకోవడానికి ఉపయోగించుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని మాత్రం ఉపయోగించుకోండి. అలాగే ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే రంగుల షాపుకి నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, డేగ పింగళాలు, పిసికి బోర నెమళ్ళు, ఎర్ర పొలాలు ఇలాంటివి అన్నమాట. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. అన్ని రకాల నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, పిసికి బార నెమళ్ళు, మ్యాక్సిమం డేగ పింగళాలు, శుద్ధ డేగలు ఇలాంటివి అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. కంపల్సరీ కోడి కాకి డాగలనే పెట్టుకోండి. ఓకే, ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మీకు వీడియోలో ఏ ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది. చూడండి, వీడియోలో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక వీడియోలో మీకు ఆల్రెడీ మళ్ళీ ఒకసారి క్లియర్గా క్లారిటీగా చూసుకోండి. వీడియోలో కనిపించే రంగులన్నింటినీ కూడా ఈ టైమింగ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే, ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేటప్పటికి ఎర్ర నెమళ్ళు. ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమళ్ళను కనుక పెట్టుకుంటే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకుని ఎర్ర నెమలకి ఎక్కడ కోడి చూపు అనేది మాత్రం అసలు ఉండకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో కానీ తోకలో కానీ ఎక్కడ తెలుపు లేని ఎర్ర నెమలనే ఉపయోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే అవకాశం వచ్చేటప్పటికి
ఎర్ర అబ్బరాసి నెమళ్ళు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమలి డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకులు, గట్టి కాకి డేగలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్నెటిక్స్లో చూపులు గెలిసే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. ఓకే, ఇక ఈ గెలిసే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చామంటే, మనం వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులైతే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్నెటిక్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు అన్నమాట. మీకు ఈ టైమింగ్స్లో దెబ్బలాట పెట్టుకోవాలి అంటే మాత్రం వీడియోలో స్క్రీన్ మీద కనిపించే రంగులనే మ్యాక్సిమం ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి వాటిని కనుక పెట్టుకుంటేనే మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ మనం ఈ రంగులు పెట్టుకు ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే, పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల పింగళాలు అనేవి కూడా ఈ టైమింగ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే, మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. కానీ ఏ రంగుల మీద ఓడిపోతాయి, నేను ఆల్రెడీ ఫస్ట్ గెలిసే రంగుల ఫోటోలు చూపించాను కదా, ఆ గెలిసే రంగుల యొక్క ఫోటోల్లో ఉన్న కోళ్ళని ఎత్తుకొచ్చి ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకున్నారంటే కంపల్సరీ గెలుస్తారు. ఓకే, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాళ్ళు, నల్లబొట్ల సేతువాలను కనుక పెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ గెలిసే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక నల్లబొట్ల సేతువాల తర్వాత చూపులు గెలిసే అవకాశం ఉన్నారు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికి కాకి పింగళాలు, బాగా పసిమ గల కాకులు, 9 కాకులు, కాకి నెమ్మళ్ళు, గట్టి కాకులు, సేతువాలు కూడా ఇక్కడ బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం గెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక గెలిసే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చామంటే, వీడియోలో స్క్రీన్ మీద కనిపించే రంగులు ఉన్నాయి చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా ఈ రంగులను కనుక పెట్టుకున్నారంటే ఇలాంటి రంగులను కంపల్సరీ గెలుస్తారు, అందులో డౌట్ లేదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ దెబ్బలాట టైమింగ్స్లో పెట్టుకోవాలంటే మాత్రం ఇలాంటి రంగులను కనుక ఉపయోగించుకున్నట్లయితేనే గెలుస్తాం. ఓకే, ఓకే. ఈ రంగులన్నీ కూడా గెలుస్తాయి, కానీ పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర మైలాలు, మిరపపండు డేగలు, గేరువాలు, ఎర్ర మైలాలు, మైలాలు, అన్ని రకాల కోడి చూపు డేగలు, కోడి డేగలు, కోడి మైలాలు, రసంగి మైలాలు, రసంగి డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చామంటే, మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు, 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే అవకాశం ఉన్నప్పటికీ కోడి నెమళ్ళు, ఇక్కడ కోడి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమళ్ళను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిసే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉంటుంది. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెర్లు, కోడి తెల్ల కక్కెర్లు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, పింగళా నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, ఇలాంటివి అనమాట. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిసే అవకాశం ఉంటుంది. ఈ రంగులన్నీ కూడా గెలుస్తాయి. ఒక ఓడిపోయే రంగులు చూసే ముందు గెలిసే రంగుల యొక్క ఫోటోలు చూద్దాం ఫస్ట్. మనం గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే, మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటివి అనమాట. మీకు వీడియో స్క్రీన్ మీద కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం కంపల్సరీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఇలాంటి రంగులను కనుక ఈ టైమింగ్స్లో ఉపయోగించుకుంటే కంపల్సరీ గెలుస్తాం. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి, పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఈ ఓడిపోయే రంగులు కదా, ఈ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. ఈ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకున్నట్లయితేనే మనకి ఇక్కడ గెలిసే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పి
గట్టి కాకిడాగలు, ఎరుపుకు మించిన డాగలు, శుద్ధ డాగలు, గట్టి కాకులు, అలాగే కాకిడాగలు, పచ్చ కాకిడాగలు, పచ్చ కాకులు, బాగా ఎరుపుకు మించిన పచ్చ కాకిడాగలు, కళ్ళు కాళ్ళు మొహం ముక్కు అన్నీ నలుపుగా ఉంటాయి కదా, అలాంటి కాకిడాగలు కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఓడిపోయిన రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చామంటే, మనం మీకు వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి, మీకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఏ రంగులు అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో అసలు ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోవద్దు. కంపల్సరీ నేను ఫస్ట్ గెలిచే రంగులు చూసాను, అయ్యే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి, ఇక్కడ ఎర్ర పొలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుకు లేదా జోలొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మనకి కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఇక ఎర్ర పొలాల తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉంది. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచిన చెప్పి డేగ పింగళాలు, ఎర్ర కక్కెర్లు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోమంటే, ఓడిపోయే రంగులు చూసే ముందు గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూద్దాం. మనం గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే, మీకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో, ఏ కోళ్ళు అయితే కనిపిస్తున్నాయో, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. ఈ రంగులన్నీ కూడా గెలుస్తాయి కంపల్సరీ ఈ టైమింగ్స్లో. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది, పక్కన ఓడిపోయే రంగులు వస్తాయి కదా, ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. కేవలం ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకున్నట్లయితే కంపల్సరీ గెలుస్తాం అనమాట. ఓకే, ఇక ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వస్తే, ఇక్కడ ఓడిపోయే రంగులకి కాకి నెమల్లో, శుద్ధ నెమల్లో, పసిమిగల కాకులు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. అన్ని రకాల కాకులు, కాకి నెమళ్ళు, పసిమిగల కాకులు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, అన్ని రకాల కాకులు కాకి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇక మనం ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే, ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద ఆల్రెడీ వచ్చింది చూడండి, ఇలా ఉంటాయి అన్నమాట. మీకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమింగ్స్లో మనం ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. కంపల్సరీ నేను ఫస్ట్ గెలిచే రంగులు చూపించాను కదా, ఆ గెలిచే రంగులను ఎత్తుకొచ్చి ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకున్నారంటే డౌట్ లేకుండా గెలుస్తారు. ఓకే ఓకే, ఇక పగల గురించి అయిపోయింది. ఇక నైట్ విషయానికి వద్దాం. ఇక రాత్రి విషయానికి వస్తే, ఇక్కడ నైటు అంటే టైమింగ్ వచ్చేసి సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు. సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న చెప్పి కోడి కాకులు. ఇక్కడ కోడి కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుకు లేదా జోలొప్పుకుని దెబ్బలాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకులను బాగా కుసి తెలుపు ఉండాలా, అలాంటి కుసి తెలుపు గల కోడి కాకులను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులకి కోడి కాకి డేగలు, నల్లకట్ర రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, కాకి డేగలు, పచ్చ కాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, అలాగే కోడి డేగలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే రంగులు. అలాగే ఇక్కడ ఓడిపోయే రంగులకు విషయానికి వస్తే, ఇక్కడ ఓడిపోయే రంగు నెమల పింగళాలు, డేగ పింగళాలు, పసిమిగల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అపరాసులు, పోలాలు, అలాగే ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 8:20 నుంచి 10:40 వరకు. 8:20 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన చెప్పి నెమల డేగలు. ఇక్కడ నెమల డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి అనమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి నెమల డేగలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచిన చెప్పి ఎర్ర నెమళ్ళు, కాకిడేగ పర్లాలు, ఎర్ర అపరాసులు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, నెమలి అపరాసులు, పశ్చిమగల కాకిడేగలు, పచ్చ కాకి నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకిడేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం అంటే పర్టికులర్ ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పి బూడిద రంగు మైలాలు, గోధుమ రంగు పింగళాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, నల్ల మైలాలు, కోడి రసంగులు,
కోడి డాగలు, మిరపపండు డాగలు, చింతపిక్కల డాగలు, డాగ పింగళాలు, అలాగే ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. కంపల్సరీ ఇక్కడ నెమలి డాగలను, కంపల్సరీ నెమలి డాగలను కనుక పెట్టుకుంటే గెలుస్తాం. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు, నైట్ 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేసరికి కాకి పింగళాలు లేదంటే బాగా పశ్చిమ గల కాకులు, కాకి పింగళాలు లేదా బాగా పశ్చిమ గల కాకులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అనమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలని మాత్రం ఇటు పరిస్థితుల్లో కాకి పింగళాలను కానీ లేదంటే పశ్చిమ గల కాకులు కానీ పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. అలాగే వాటి తర్వాత గెలిచే రంగులకి నల్లబొట్ల సేతువాలు, నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, నల్లకట్టు అప్పరాసులు, అలాగే సేతువాలు బాగా సేతువాలు కూడా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ ఈ రంగులన్నీ కూడా గెలుస్తాయి, కానీ మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోమంటే పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయిన షాప్కి కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర కక్కెలు ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.